ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేస్తే ఏంటి? పెద్ద కాలనీ అనేది ఈ రోజు హైదరాబాద్ ఎక్కడ ఏ లొకేషన్ లో చూసుకున్నా ఫస్ట్ కేపిహెచ్బి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలేమో, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా కదా. మరి రేట్స్ అన్ని ఎలా ఉన్నాయి? రేట్స్ అనేది ఏంటంటే అందరికీ అందుబాటులో ఉంది మేడం, ఎందుకంటే ట్రిపుల్ ఆర్ అనేది రాపోతుంది. చాలా మంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, బట్ ఏంటంటే చాలా డౌట్స్ ఉన్నాయి. ఏ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని. సో ప్రస్తుతం ఇవాళ మనము వెస్ట్ లొకేషన్స్, హైదరాబాద్ లో నుంచి చూసుకున్నట్టయితే వెస్ట్ లొకేషన్ లో ముంబై హైవేలో చాలా చక్కగా ఇన్వెస్ట్ చేయొచ్చు అని మన వాసుదేవ్ గారు మార్కెటింగ్ హెడ్ చెప్తున్నారు. సో వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి అని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం అండి. నమస్తే మేడం. సో చెప్పండి, ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేస్తే ఏంటి, వాట్ ఆర్ ద బెనిఫిట్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబై హైవే అనేది ప్రతి ఒక్కరికి నేచురల్ గా గ్రోత్ అవుతుంది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు మేడం. ఎందుకంటే ఈరోజు మన గేటెడ్ కమ్యూనిటీ కాలనీస్ ఫస్ట్ స్టార్ట్ అయింది కేపీహెచ్బిలో. సో కేపీహెచ్బిలో ఎల్ఐజి, ఎంఐజి, హెచ్ఐజి గ్రూప్ ఈ త్రీ గ్రూప్స్ తో ఒక పెద్ద కాలనీ అనేది ఈరోజు హైదరాబాద్ ఎక్కడ ఏ లొకేషన్ లో చూసుకున్నా ఫస్ట్ కేపీహెచ్బి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒక ఇంచుమించు ఒక ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ ఈరోజు రెసిడెన్షియల్ గా డెవలప్ అవుతూ వాళ్ళ తాలూకు కన్స్ట్రక్షన్ అనేది అక్కడ చేసుకోవడం జరిగింది. అండ్ కేపీ కూకట్పల్లి అంటే కేపీహెచ్బిది అది లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఉండే హైదరాబాద్. ఒకప్పుడు లాస్ట్, ఇప్పుడు అది సెంటర్ అయిపోయింది. ఇప్పుడు సెంటర్ అయిపోయింది. సో దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే జేఎన్టీయు, సో సిటీ అవుట్స్కట్ సిటీ నుంచి కావచ్చు, ఏపీ నుంచి కావచ్చు, చాలా మంది స్టూడెంట్స్ ఈరోజు ఇంచుమించు ఒక 30,000 మంది స్టూడెంట్స్ ఈరోజు అక్కడ చదువుకొని రావడం జరిగింది. సో ఎప్పుడైతే స్టూడెంట్స్ వచ్చారో ఆటోమేటిక్గా ఫ్యామిలీ అనేది అక్కడ సెటిల్ డౌన్ అయిపోతుంది. సో దాని తర్వాత మీరు చూసుకున్నట్టయితే బిహెచ్ఎల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, సో చాలా మందికి ఉపాధి ఇచ్చింది. ఆల్మోస్ట్ 20,000 to 30,000 ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ. సో 30,000 ఒక ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఒక కంపెనీ నుంచి, ఆ చుట్టుపక్కల సరౌండింగ్ ఈరోజు మనం చూస్తున్న డెవలప్మెంట్ అంతా కూడా బిహెచ్ఎల్. సో అక్కడ రెసిడెన్షియల్గా వాళ్ళు అంటే కంపెనీలో చేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ ఈరోజు తనకంటూ ఒక సొంత నివాసం అక్కడ కట్టుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అక్కడ ఉండడం కానీ అక్కడ రెసిడెన్షియల్గా డెవలప్ అవ్వడం కానీ జరిగింది. సో తర్వాత పటాన్ చెరువు అన్న దగ్గర వరకు ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పుడైతే డెవలప్మెంట్ ఆల్రెడీ కంప్లీట్గా అయిపోయిందని చెప్పొచ్చు. సో ఔటర్ రింగ్ రోడ్ వరకు ఫస్ట్ డెవలప్ అయిన లొకేషన్ ఏదైతే ఉందో అది వెస్ట్ లొకేషన్. సో రెండోది మీరు ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఇప్పుడున్న లేటెస్ట్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఇన్నర్ రింగ్ రోడ్ అయిపోయింది, ఔటర్ రింగ్ రోడ్ అయిపోయింది. త్వరలో రాబోతున్న 334 కిలోమీటర్ల మేర రాబోతున్న ట్రిపుల్ ఆర్ అంటారు, అంటే రీజనల్ రింగ్ రోడ్. ఇప్పటి వరకు సిటీ ఇన్నర్ రింగ్ రోడ్, సిటీ లోపల మనం వెళ్ళడానికి కనెక్టివిటీ బాగుండేది. ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి టోటల్ సిటీ ఎండింగ్ పాయింట్స్ అన్ని కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే అర్బన్ విలేజ్ కూడా సిటీ కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది తీసుకురావడం జరిగింది. సో సినిమాలో ట్రిపుల్ ఆర్ ఎంత ఫేమస్ అయినా ఇప్పుడు ఇదే అంత చాలా ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. ఎస్ మ్యామ్, చాలా మందికి ఒక డౌట్ ఉండేది ట్రిపుల్ ఆర్ దగ్గర అంత డెవలప్మెంట్ ఉందా, ఈ రోజు నేను ఇన్వెస్ట్ చేస్తే ఈ ట్రిపుల్ ఆర్ వచ్చిన తర్వాత అది మూవీ గురించి ఎంత ఆసక్తిగా ఉన్నారో ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇన్వెస్టర్స్ అంత ఆసక్తిగా ఉన్నారు. సో ఇప్పుడు ఆ ట్రిపుల్ ఆర్ దగ్గరలో నేను ఇన్వెస్ట్ చేస్తే డెవలప్మెంట్ ఉందా అనే ఉద్దేశం వచ్చేటప్పుడు, ఔటర్ రింగ్ రోడ్ వచ్చేటప్పుడు కూడా చాలా మంది ఇదే మాట మాట్లాడుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు నేను అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా లేదా ఉద్దేశంతో. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత అక్కడ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ పరిస్థితి ఎట్లా ఉంది మేడం? కరోడ్పతి అయిపోయారు. అసలు ఎవరు ఊహించలేరు అలా అవుతారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్లు కూడా సిటీ చాలా డెవలప్ అయిపోయిన తర్వాత ఏంటంటే కనెక్టివిటీ పాయింట్స్ అనేది పెరిగాయి మనకి. ఇప్పుడు అదే అర్బన్ విలేజెస్ కూడా ఒక్కొక్క పాయింట్ ఔటర్ రింగ్ రోడ్ త్రూ ఇన్నర్ రింగ్ రోడ్ కనెక్ట్ చేస్తే డెవలప్మెంట్ అనేది దానికి రెండింతలు ఉంటుంది. మనకు ఏమంటారు, ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా ఉన్నప్పుడే డెవలప్మెంట్, కనెక్టివిటీ, ట్రాన్స్పోర్ట్ మేడం రెండు. ఈరోజు మనకు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ 1 అవర్, రైట్? సేమ్ సదాశివపేట సంగారెడ్డి అవుట్ ఆఫ్ సిటీ మనం తీసుకున్నట్టయితే మన గచ్చిబౌలికి హైటెక్ సిటీకి వెళ్ళడానికి 45 మినిట్స్. ఇది 1 అవర్ పడుతుంది, అది 45 మినిట్స్ పడుతుంది. సో అదే దగ్గర అనిపిస్తుంది. అంటే ఫ్యూచర్ లో ఎవరైతే ఈరోజు ఇన్వెస్ట్ చేస్తారో అక్కడ రెసిడెన్షియల్ గా కన్స్ట్రక్షన్ చేసుకొని ఆఫీస్ వర్క్ పరంగా, ట్రాన్స్పోర్ట్ పరంగా లీజర్ గా వెళ్ళి రావచ్చు. సో రెండోది ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనం ఇక్కడ డెవలప్మెంట్ మనం మాట్లాడుకున్నాం కాబట్టి వెస్ట్ లొకేషన్ లో ఇస్నాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా మేడం. సో ఆల్మోస్ట్ అరౌండ్ 30 to 50 ఇండస్ట్రియల్ కంపెనీస్ అక్కడ రావడం,
అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరగడం. ఎందుకంటే మనం ఇందాక యాదాద్రి ఎట్లయితే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉందో వరంగల్ హైవేలో, సేమ్ ఈ లొకేషన్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఉన్నాయి ఇండస్ట్రియల్ సంబంధించిన. సో ఆల్రెడీ వెస్ట్ లొకేషన్స్ అన్ని డెవలప్ అయిపోయాయి, బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అన్ని ఉన్నాయి. సో ఇంకా అక్కడ ఇన్వెస్ట్ చేయడం అంటే మనం అసలు చెప్పక్కర్లేదు అన్నమాట. కరెక్ట్. తర్వాత మనకి ఇస్నాపూర్ ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా మనం మాట్లాడుకున్నాం కదా, ఒక 10,000 నుంచి 15,000 మంది ఎంప్లాయీస్ ఆల్రెడీ ఉన్నారు ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు. వాళ్ళు రెసిడెన్షియల్గా అంత దూరం అంటే సిటీ నుంచి ట్రాన్స్పోర్ట్ కాకుండా అక్కడ దగ్గరలోనే తమకంటూ ఓన్ ప్లేస్ కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేయడానికి ఇప్పుడు ఇంట్రెస్ట్గా ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు చూస్తే సంగారెడ్డి, సదాశివపేట్, బుదేరా, జహీరాబాద్ ఆ రోడ్డు అనేది ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా డెవలప్ అయిపోయింది. ఎవరికి అడిగినా వరంగల్ హైవే మన సారీ ఈ వెస్ట్ లొకేషన్లో ఎక్కడ వరకు డెవలప్ అయ్యింది అనుకున్నట్టయితే పటాన్చెరు నుంచి మొదలు పెడితే సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ అంటారు. సో సంగారెడ్డిలో ఈరోజు సంగారెడ్డి, సదాశివపేట ఇన్ బిట్వీన్లో ఈ త్రిబులార్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్కి ఒక భయం కూడా ఉంటుంది, ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలేమో, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా కదా. మరి రేట్స్ అన్ని ఎలా ఉన్నాయి? రేట్స్ అనేది ఏంటంటే అందరికీ అందుబాటులో ఉన్నాయి మేడం. ఎందుకంటే త్రిబులార్ అనేది రాబోతుంది, ఇంకా రాలేదు ప్రజెంట్. అంటే ఇప్పుడు ఏరియల్ సర్వే జరుగుతుంది, ల్యాండ్ ఎక్వైర్మెంట్ జరుగుతుంది. దీనికి తోడు అంటే త్రిబులార్ కనెక్టివిటీతో పాటు ఒక ఇండస్ట్రీ ఏదైనా ఒకటి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి నేషనల్ సంబంధించిన ఒక ప్రాజెక్ట్ అనేది అసైన్ చేయడం జరిగింది. అది ఎగ్జాక్ట్గా జహీరాబాద్, సదాశివపేట ఇన్ బిట్వీన్ వస్తుంది, జరాసంగం, న్యాలకల్ మండలంలో వస్తుంది. ఒకవేళ 13,000 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ అనేది రాబోతుంది. ఈరోజు మనం చూడొచ్చు నెక్స్ట్ జనరేషన్ అంతా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ బస్సెస్ కానీ ఎలక్ట్రానిక్ సంబంధించిన వాహనాలకి షిఫ్ట్ అవుతున్నారు. అలాంటి ఒక ప్రాజెక్టు ట్రైటాన్ అని చెప్పేసి మీరు రీసెంట్గా న్యూస్లో కూడా వస్తుంది కవర్ చేస్తున్నారు, 2,300 కోట్ల ప్రాజెక్ట్ అనేది అక్కడ రాబోతుంది. ఇంచుమించు ఆ ఇండస్ట్రీని బేస్ చేసుకుని చిన్న చిన్న పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిమ్జికి షిఫ్ట్ అవుతాయి. ఒక పెద్ద ఇండస్ట్రియల్ యూనిట్ అనేది అక్కడ డెవలప్ రాబోతుంది అన్నమాట. అది వస్తే ఎంతమంది ఎంప్లాయీస్? ఒక్కసారి ఆలోచించండి మేడం, అలాంటి ఇండస్ట్రీ వచ్చి ఒక 13,000 ఎకరాల్లో అంత పెద్ద ఇండస్ట్రీ వచ్చి ఒక 5 నుంచి 6 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది అనుకోండి మేడం, బై డిఫాల్ట్ అక్కడి నుంచి అంటే జహీరాబాద్ నుంచి అటు సైడ్ వెళ్తే మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్ వెళ్ళిపోతాం. సో జహీరాబాదు, బుధేరా, సదాశివపేట్, సంగారెడ్డి అప్ టు పటాన్చెరు ఇదంతా కూడా మన సిటీలో ఈరోజు అయితే KPHB నుంచి పటాన్చెరు వరకు ఏదైతే డెవలప్మెంట్ చూస్తున్నామో అదే డెవలప్మెంట్ మీరు త్వరలో అక్కడ చూడొచ్చు, ఇంకా ఎక్కువ కూడా చూడొచ్చు. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ అనేవి అలాంటివి వస్తున్నాయి కాబట్టి. సో మరి అప్రూవల్స్ కానీ లేకపోతే వాల్యూ, మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, అఫోర్డబుల్ అన్నారు కదా, సో వాటి గురించి. ఈ అప్రూవల్స్ వరకు చూసుకున్నట్టయితే ఆఫ్టర్ ఎరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ తీసుకురావడం జరిగిందో దాని అప్రూవల్ మేరకే మనం వెంచర్స్ అనేది చేయడం జరుగుతుంది. అది మన కంపెనీ కావచ్చు, వేరే కంపెనీ కావచ్చు. దీంతోపాటు సేఫ్టీ సెక్యూరిటీ పరంగా మనం ఎర్లియర్ కూడా మాట్లాడుకున్నాం, 10 సంవత్సరాల వరకు సేఫ్టీ సెక్యూరిటీ మానిటరింగ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మేడం. ఈరోజు రేపు మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మనం కొనే ప్లేస్కి వెళ్ళి మనం గమనించినట్టయితే రెయినీ సీజన్ తర్వాత చుట్టూ చెట్లు మొలవడం కానీ ఆ స్టోన్స్ ఊడిపోవడం కానీ ఇట్లా డెవలప్మెంట్ అనేది మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కొన్ని వాళ్ళు మనమే మెయింటైన్ చేసి కంపెనీ అనేది పట్టించుకోరు. అంటే ఒకసారి సోల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత ప్రాపర్టీ తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీకి వెళ్ళి చుట్టూ బౌండరీస్ కూడా కొంతమంది మేమే వేసుకోవాలి, ఖర్చు అవుతుంది విన్నాను చాలా. అంటే దానికి మెయింటెనెన్స్ మనమే చూసుకోవాల్సి వస్తుంది. అలాంటిది మన కంపెనీ ద్వారా ఇప్పుడు మన వ్యూవర్స్కి మనం ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే డేట్ ఆఫ్ పర్చేజ్ నుంచి అప్ టు 10 ఇయర్స్ వరకు, అంటే ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని, అంటే గేటెడ్ కమ్యూనిటీలో ఈ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉంటాయి కదా, అలాంటి అసోసియేషన్ అని ఒకటి ఫామ్ చేయడం జరిగింది. దానికోసం అని 0 ఇన్వెస్ట్మెంట్, అంటే ప్రతి ఒక్క కస్టమర్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో సింగిల్ రూపీ కూడా తీసుకోవాల్సిన అంటే తీసుకో మన దగ్గర వాళ్ళ దగ్గర. క్వశ్చన్ నెక్స్ట్, ఒకవేళ మెయింటెనెన్స్ 10 ఇయర్స్ చేస్తున్నారు కదా, సో మేము జీరో ఫస్ట్ అబ్సల్యూట్లీ జీరో. He is one of the member of that particular welfare association. దాని గురించి అప్ టు 10 ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ డెవలప్మెంట్ అంతా కూడా కంపెనీ చూసుకుంటుంది. దీంతో పాటు మెయిన్ డాక్యుమెంటేషన్, సో ఇది బెస్టెస్ట్ థింగ్ అనుకుంటా యాక్చువల్గా విన్న వాళ్ళందరికీ. దాంతోపాటు డాక్యుమెంటేషన్ కూడా చూసుకోవాలి మేడం. డాక్యుమెంట్స్ చూసుకునేటప్పుడు ఏంటంటే లింక్ డాక్యుమెంట్ అంటారు, అంటే ఇంతకుముందు ఈ ప్రాపర్టీ ఎవరైతే కంపెనీ చేస్తున్నారో, ఇంతకుముందు ఎవరి ఓనర్ పేరు మీద ఉంది, ఎవరు పట్టా పాస్బుక్లు గవర్నమెంట్ నుంచి తీసుకున్నారు అనే విషయం క్లియర్ కట్గా రికార్డ్ తీసుకోవాలి మనం. సో అలాంటి రికార్డు పరంగా మనం ఏం చేస్తున్నాం అంటే నాలా కన్వర్షన్ అంటారు, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ని రెసిడెన్షియల్ ల్యాండ్ కింద కన్వర్షన్ చేయాలి. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ అంటారు, దానికి అప్రూవల్ పంపించిన తర్వాత ల్యాండ్ కన్వర్షన్ అవుతుంది. తర్వాత మనకి DTCP అప్రూవల్ విత్ LP నెంబర్ అవన్నీ కూడా మనం 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ కస్టమర్కి ప్రొవైడ్ చేస్తున్నాము అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇట్స్.
పక్కా అప్రూవల్స్ ఉన్నాయన్నమాట. అసలు కొన్ని కొంతమందికి ఇన్ని అప్రూవల్స్ ఉండాలి అని కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. సో ఇంకా ఏమున్నాయి మా ముంబై లొకేషన్ లో బెనిఫిట్స్? సో రీసెంట్ గా మీరు వినే ఉంటారు హై స్పీడ్ ట్రైన్ అని చెప్పేసి. ఇప్పుడు న్యూస్ రీసెంట్ గా హాట్ న్యూస్ ఏదైతే ఉందో, ముంబై టు హైదరాబాద్ హై స్పీడ్ ట్రైన్, బుల్లెట్ ట్రైన్. అంటే ఇప్పటి వరకు కొన్ని గంటల జర్నీని ఒక అవర్స్ లోకి మార్చేస్తున్నారు. 3.5 అవర్స్ లో ఈరోజు ముంబై మనం రీచ్ అవ్వగలదు. మ్యాక్సిమం ట్రాన్స్పోర్ట్ కానీ టెక్స్టైల్ డెవలప్మెంట్ కానీ ముంబై నుంచి వస్తుంది. సో అలాంటిది 3.5 గంటలో వెళ్ళి రాగలిగితే ఇంకెంత డెవలప్మెంట్ ఉంటుంది మేడం. రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ దట్టు ఇప్పుడు వచ్చిన మెట్రో కనెక్టివిటీ ఉంది. లేటర్ ఆన్ రీజనల్ రింగ్ రోడ్, దాని తర్వాత ఇప్పుడు బుల్లెట్ ట్రైన్. ఇక మీరు ఊహించుకోవచ్చు ఎంత డెవలప్మెంట్ ఉందనేది. సో టోటల్లీ ఒక పవర్ ప్యాక్ హాట్ కప్ కేక్ అనుకోవచ్చు. ఇప్పుడు బెస్ట్ లొకేషన్ ముంబై హైవే అయితే దట్టు మెయిన్. ఆ లొకేషన్ లో మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా ఆ లొకేషన్ లోనే ఉంది మెయిన్. ఇప్పుడు ఐబిఎం కానీ మన చాలా కంపెనీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్. ఆ కనెక్టివిటీ కోసం సిటీలోంచి వెళ్తున్నారు. మెట్రో వచ్చిన తర్వాత కొద్దిగా ఈజీ అయింది, కానీ అంతకుముందు ఓన్ వెహికల్స్ లో కానీ క్యాబ్స్ లో కానీ వెళ్ళే ఇట్ విల్ టేక్ మినిమం 1 to 1.5 అవర్ జర్నీ ఉండేది. ఈ రోజు అక్కడ నుంచి వచ్చే లొకేషన్ మాక్సిమం 30 మినిట్స్ లో కట్ ఆఫ్ అయిపోతుంది. సో పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అటు వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో సగం లైఫ్ అంతా మనకి ట్రాఫిక్ లోనే గడిచిపోతుంది అని అందరు బాధపడుతుంటారు. సో ఇదైతే బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ్ గారు, చక్కగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదండి, హాట్ కప్ కేక్స్ లాగా ఇప్పుడు ముంబై హైవేలో ఆ లొకేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇన్వెస్ట్ చేయడానికి ది బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. సో మీరు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ కానీ లేకపోతే మీరు ఆ లొకేషన్లో ఏదైనా ప్లాట్ కొనాలనుకుంటే ఆ డీటెయిల్స్ పూర్తిగా ఈ నెంబర్లో నుంచి మీరు తీసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.